నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు, నీకేమాత్రం సిగ్గున ఒక్క మాటకు సమాధానం చెప్పు. ఇక్కడ ఎన్నికల రోజు, పోలింగ్ రోజు పొద్దున్నే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది. కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. మీ దొంగ మాటలతో, నంగనాచి మాటలతో ఇతరుల మీద అభండాలేసి నేను తప్పించుకుంటామంటే నడవది బిడ్డ, జాగ్రత్త. మునుపు జరిగినట్టే జరగాలి, ఇంకా మంచిగా జరగాలి, కానీ చెడ్డగా జరిగితే జరగనీయం, మిమ్మల్ని నిద్ర కూడా పోనీయమని నేను చెప్తా ఉన్నా. అట్లా కొట్లాడతాను తప్ప ఊకోము. కృష్ణా జలాలలో, అటు గోదావరి జలాలలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా బీఆర్ఎస్ కొట్లాడదు. రండ పనులు చేసింది, లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నల్లముఖం పిలివై చచ్చిపోయి నెలకొని పట్టిందట. గవర్నమెంట్కి వచ్చుడు వచ్చుడే కృష్ణా నీళ్ళను ఉంచబోయి కేఆర్ఎంబికి అప్పచెప్పింది. కట్ట మీద మొత్తం రిజర్వ్ పోలీసులు ఉన్నారు. మంచినీళ్ళకు కూడా చిప్పబట్టి అడుకోవాలి. శ్రీశైలంలో కట్కాన్ చేసి కరెంటు ఉత్పత్తి చేయాలంటే వాడిని అడుకోవాలి చిప్పబట్టుకొని. మనకున్న అధికారాన్ని ఉంచబోయి 9.5 ఏండ్లు నేను కాపాడినా. నన్ను కూడా బెదిరించారు. ఏ కేసీఆర్ని గవర్నమెంట్ తీసేస్తాం, రాష్ట్రపతి పరిపాలన పెడతామన్నారు. నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు, నీకేమాత్రం సిగ్గున ఒక్క మాటకు సమాధానం చెప్పు. ఇక్కడ ఎన్నికల రోజు, పోలింగ్ రోజు పొద్దున్నే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది. కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. మీ దొంగ మాటలతో, నంగనాచి మాటలతో ఇతరుల మీద అభండాలేసి నేను తప్పించుకుంటామంటే నడవది బిడ్డ, జాగ్రత్త. మునుపు జరిగినట్టే జరగాలి, ఇంకా మంచిగా జరగాలి, కానీ చెడ్డగా జరిగితే జరగనీయం, మిమ్మల్ని నిద్ర కూడా పోనీయమని నేను చెప్తా ఉన్నా. అట్లా కొట్లాడతాను తప్ప ఊకోము. కృష్ణా జలాలలో, అటు గోదావరి జలాలలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా బీఆర్ఎస్ కొట్లాడదు. రండ పనులు చేసింది, లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నల్లముఖం పిలివై చచ్చిపోయి నెలకొని పట్టిందట. గవర్నమెంట్కి వచ్చుడు వచ్చుడే కృష్ణా నీళ్ళను ఉంచబోయి కేఆర్ఎంబికి అప్పచెప్పింది. కట్ట మీద మొత్తం రిజర్వ్ పోలీసులు ఉన్నారు. మంచినీళ్ళకు కూడా చిప్పబట్టి అడుకోవాలి. శ్రీశైలంలో కట్కాన్ చేసి కరెంటు ఉత్పత్తి చేయాలంటే వాడిని అడుకోవాలి చిప్పబట్టుకొని. మనకున్న అధికారాన్ని ఉంచబోయి 9.5 ఏండ్లు నేను కాపాడినా. నన్ను కూడా బెదిరించారు. ఏ కేసీఆర్ని గవర్నమెంట్ తీసేస్తాం, రాష్ట్రపతి పరిపాలన పెడతామన్నారు.